కరీంనగర్ వాసులకు ఒక ఎగ్జైటింగ్ న్యూస్. నిండు కొండల మారి సుందర ప్రదేశంగా రూపుదిద్దుకున్న ఎల్ఎండికి మరో ఆకర్షణ తోడు కానుంది. కళ్ళు మిరుమిట్లు గొలిపే లేజర్ షో ఏర్పాటుకై రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ప్రయత్నాలు ప్రారంభించారు. వచ్చే ఆదివారం సాయంత్రం మానేరు అలలపై రంగురంగుల లేజర్ కిరణాల అందాలను నగర ప్రజలు వీక్షించవచ్చు. ఈ మేరకు ఏర్పాట్లను మంత్రి గంగుల పరిశీలించారు. స్మార్టుగా అభివృద్ధి చెందుతున్న కరీంనగరాన్ని సుందర పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చర్యలు చేపట్టారు. నగరాన్ని లేదా పట్టణాన్ని ఆనుకొని పెద్ద వాటర్ బాడీ ఉండడం అరుదు. అలాంటి అవకాశం కరీంనగరానికి ఉండడంతో పర్యాటక అభివృద్ధిపై మంత్రి గంగుల దృష్టి పెట్టారు. ఇప్పటికే లోయర్ మానేరుకు దిగువన కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. ఇదే ప్రాంతంలో చెక్ డ్యాంల నిర్మాణం కూడా ప్రారంభమైంది. మరోవైపు మానేరు రివర్ ఫ్రంట్ పనులు కూడా త్వరలో ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో నిండు కుండల మారిన దిగువ మానేరు జలాశయంలో బోటింగ్ నిర్వహిస్తున్నారు. ఆనకట్ట దిగువ ప్రాంతాన్ని 4.5 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసేందుకు డిపిఆర్ సిద్ధమవుతుంది. ఇవన్నీ ఒకవైపు అయితే మానేటి నీటిపై చక్కటి లేజర్ షో ఏర్పాటు కోసం రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ చర్యలు తీసుకుంటున్నారు. రిజర్వేర్లో ఉన్న గంగమ్మ ఆలయం సమీపంలో ఈ కార్యక్రమం జరిపేందుకు అవకాశాలను పరిశీలించారు. వచ్చే ఆదివారం 18వ తేదీన వీటిపై రంగురంగుల లేజర్ కిరణాలతో అద్భుతమైన ప్రదర్శన చేపట్టనున్నారు. దీంతో పాటు విద్యుత్ ఫైర్ వర్క్స్ ప్రదర్శన కూడా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఎల్ఎండి రిజర్వేర్ ప్రాంతాన్ని మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు అధికారులతో చర్చించారు. ఆనకట్టపై ఉన్న ఎస్ఆర్ఎస్పీ గెస్ట్ హౌస్లో లేజర్ షో ప్రతినిధులు, ఫైర్ వర్క్స్ నిపుణులు, జిల్లా అధికారులతో మంత్రి గంగుల సమావేశం నిర్వహించారు. షో ఎలా నిర్వహించాలి, ఏమేం ప్రదర్శించాలనే అంశాలను వారికి సూచించారు. ముఖ్యంగా బతుకమ్మ వైభవాన్ని ప్రతిబింబించాలని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగులతో పాటు మేయర్ సునీల్రావు, కలెక్టర్ శశాంక, సిపి కమలాసన్ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు చల్లా హరిశంకర్, పలువురు అధికారులు పాల్గొన్నారు. లేజర్ షో సందర్భంగా బతుకమ్మ చరిత్రను సైతం కళ్లకు కట్టినట్లు చూపేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ దిశగా మంత్రి గంగుల ఆదేశాలు జారీ చేశారు. నీళ్లలో ఉన్న గంగమ్మ ఆలయం పక్కనే లేజర్ షో కోసం ఏర్పాటు చేయనున్నారు. నీళ్లు పైకి విరచిమ్మేలా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి రంగురంగుల లేజర్ కిరణాల కాంతులను ప్రసరింపచేసి కనుల విందైన ప్రదర్శన నిర్వహించనున్నారు. బతుకమ్మ చరిత్రతో పాటు కరీంనగర్ జిల్లా చరిత్ర, ఇతర అంశాలను ప్రదర్శించనున్నారు. కరీంనగర్ వాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున బందోబస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు సూచనలు చేశారు. భద్రతను కట్టుదిట్టం చేయాలని, కట్టపై రోడ్డు చిన్నగా ఉన్నందున తొక్కిసలాట జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం లయన్స్ క్లబ్ ప్రతినిధులు స్ట్రీట్ వెండర్స్కు అందించే ఉచిత గొడుగులను మంత్రి విడుదల చేశారు.